वर्ष इन सर चपेना गेड तरह बैठक खाली कुटा इंटर कुछ चलो इन साल चपाले बुद्धा गेड़ तेरव कोपे चालू कल्लू कनबड़े पोदू लेचि दी गेट मूसुनाया लाइट वेसुनाया इदे गोड़ काफी कदा गेट तेरव तेरव असल सारी अंत तंत्रिक ना पोलक इपड़ो बाबूपेव असल गेट एपड़ू इन साल असल तलचे उंटे इंटे लक्ष्मी तलूंटे वेल्लीट तलू तेरे लक्ष्मीदेव का लक्ष्मीनारायण कृष्ण गेटपा कन्न वेटा गेट तेरवो तेरवे बुद्धि सर नमस्कार सर शिव उंटेन मुंदा गेट पोई शिव इकड़े उन्ना मुंदा गेट पोई अलागे शिव इल्लू फर्स्ट क्लोज दैट गेट मूस्तान सर शिव उन्नाडो लेडो गेट मूस्तावा लेदा येने करंडे बाबू बीपी मनुष्यलो उन्नाडो शिव उन्नाडो लेडो चप्पकुंडा पोयाडे मुसलोडु मेंटला उरे चंद्र हलो शिव ईले अन्नमाट ईले सामंदिसन पैकोचे ई ऊरिकि ट्रांस्फर अयिंद्रा रिक्षा मरत कुर्ची सिटिंग पर्सन आ गुड़ संगति ना वे जस्ट आये वीको चुप चालू अदेम कुदर चंद्रशासन का खेल नो मर अला आय तक नूस नमस्कार सर इंदा नमस्कार मल्लेना महानुभावल की एन साल नमस्कार सर नमस्कार सर अला सर नमस्कार बुद्धिमंत चंद्रमूर्ति प्रशांतमूर्ति मेडिकल रिप्रेजेंटेटिव उदाहरण की कील ना नो चुना स्पेशालिटी इधी कील मीद राय वारं रोजुलो नेप्पुलु गिप्पुलु अन्नी परार कोंचेम नालु चूपिंचंडि अब्बा ई इंट्लो टंक नेदकि पनि उंटुंदि अनुकुंटानु कळ्ळु पेद्दवि चेयंडि ईटानिकि कूडा वाडंडि वारं रोजुलो उक्कुपिंड अयिपोतारु आंटी आंटी रोजु दग्गुतो बाधपडुतुन्नारु अनुकुंटानु लेदु बाबु लेदु लेदु दग्गुतो बाधपडुतुन्नारु कदा अंकल अवलवे मोन्न रात्रि दग्गावु मोन्न रात्रि नेनु इप्पुडु दग्गानंडि निद्रलो दग्गेवला आंटी आ निद्रलो कदा अय्या निसकनै दग्गिंदि अदि एदो पोडि दग्गै उंटुंदिलेंडि एं कादु तडि दग्गदि अंटी ఈ క్యాప్సూల్స్ ని రోజుకో చప్పున 3 రోజులు వాడండి అంత తగ్గిపోతుంది అన్నట్టు టిఫిన్ రెడీ అయిందా ఎందుకు టిఫిన్ చేసిన తర్వాత టాబ్లెట్లు వేసుకోవాలగా టిఫిన్ ఎప్పుడు రెడీ అయిపోయింది అవునయ్యా నువ్వు కూడా మాతో పాటు టిఫిన్ చేద్దాంరా పాపం టిఫిన్ చేసి అనాలైందో ఏమే ఇతని పేరు చంద్రం అని పైన మన శివ ఫ్రెండ్ ఆ చూడు బాబు మా పెద్ద అమ్మాయి వసంత మా రెండో అమ్మాయి హేమంత మూడో అమ్మాయి వర్ష चूसावा बात अंकल
స్నానం చేద్దామని ఇదిగో పక్కనే ఉంది అమ్మ హేమంత పాప బైక్ ఎక్కేసి వెళ్ళి అలాగే నాన్న ఇదిగో బాబు నీ ఇష్టం వచ్చినంత సేపు నీ ఇష్టం వచ్చిన విందులు పోసుకో స్నానానికి ఎక్కువ టైం తీసుకోవడం నాకు అలర్జీ అంకల్ నాకు ఎంత సేపు అక్కలేదు సింపుల్ గా వన్ అవర్ చాలు చల్తీ కనం గాడే ఎవరు భయా ఇంట్లో పోస్ట్ ఆ ఏంటయ్యా ఇన్ని ఉత్తరాలు తీసుకొచ్చావు కాలనీ మొత్తంగా నిలబెట్టావా మీ ఆయన గారికే లవ్ పోస్ట్ నేను చెప్పలా నన్ను తక్కువ అంచనా వేయకు ఐ యామ్ ఏ డ్రీమ్ బాయ్ రొమాంటిక్ కింగ్ నీ పని ఏంటిగా ఇక నువ్వు వెళ్ళు అయ్యగారు పండుగ మామూలు ఇస్తానరమ్మా తీసుకెళ్ళు ఏమమ్మో నేను నీకు ఎట్లా కనబడుతున్నా బిచ్చగా కనబడుతున్నా నా రూపాయటాన్ని ఇస్తున్నావు నువ్వే ఉంచుకోవాలి నీకి మడిపోను నీకు పోయే కాలం రాను కాలం చెయ్యి తిన్నగానే ఉంది కదా పైగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నావు ఇలా పండగలని పబ్బాలని లంచాలు అడిగే బదులు అలా రోడ్డు మీదకి వెళ్ళి అడుక్కోరాదు నేను నిజంగా పోషిమని అనుకుంటున్నావా నీ ఆయననే నెలకి 500 ఇస్తా తప్పుడప్పుడు ఉత్తరాలు ఇచ్చి పోమన్నాడు ఇది డ్రామా డ్రెస్ ఇప్పుడు పోయి బట్టలు ఉడదీయాలి ఎవరికి ద్రౌపది వస్త్రాభరణం నాటకం ఉన్నది వనభోజనాలకి కాలనీలో ఆడాళ్ళందరూ వస్తారుగా తప్పకుండా వెళ్ళాలి ఆ ఎక్స్క్యూజ్ మీ సరస్వతి పొద్దుటి నుంచి నరకేతను అనిపిస్తుంది బాబు ఏం చేయాలో తోచక మీకు కబురు చేశాం ఏమైంది ఏం మందు మింగిందో ఏమో ప్రాణాల మీదకే తెచ్చుకుంది పాపం ఉందా ఎందుకు ఎందుకేంటి కడుపు తీర్చుకోవడానికి కడుప పెళ్లి చేసుకుంటానన్నాడట ఈ పిచ్చిది నమ్మేసింది ఆ సచ్చినోడు మోసం చేసి వెళ్ళిపోయాడు తీసుకెళ్ళు నాయన తొందరగా తీసుకెళ్ళు ఏదన్నా జరగరాని జరిగితే మా ఇల్లు అద్దెకిచ్చిన పుణ్యానికి మాకు తొట్టుకుంటుంది లేనుకొని పేడ చూడడానికి చదువుకున్న వాళ్ళ ఉన్నారు సైన్స్ ఇంత డెవలప్ అయింది ఎంత గర్భం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే మాత్రం ఇంత నాటు పద్ధతులు ఉపయోగిస్తారా సీరియస్ ప్రాబ్లమా ప్రాబ్లమే షీఈస్ ఇన్ బ్యాడ్ షేప్ విపరీతంగా బ్లీడింగ్ అయిపోతుంది ఇమీడియట్ గా ఆపరేషన్ చేసి గర్భసంచని క్లీన్ చేయాలి లేకపోతే ఆమె ప్రాణానికే ప్రమాదం వెంటనే ట్రీట్ చేయండి ఆమె భర్త గాని తండ్రి గాని షూర్కి సైన్ చేయాలి అప్పుడు గాని మేము ఈ రిస్క్ తీసుకోలేము నేను సంతకం చేస్తాను మీరు ఆవిడకి ఏమవుతారు భర్తనే ఏమవుతుంది తొందర పడ్డం తర్వాత ఏమో మౌడు పెళ్ళాలని చెప్పి ఆమెన సభాషణ చేయించుకోవడం బాబోలేగా పైగా ఆమె నాటకాలు కూడా వేస్తుందట గది ఖాళీ చేయి ఎందుకు ఏమిటి అని అడగద్దు గది ఖాళీ చేయటం మంచిది ఇదేమిటి ఆ గాజ్ అరహా హై మీరు ఊరెళ్తున్నారా ఊరేం కర్మ ఏకంగా గదే ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను ఎందుకు మీకు హిందీ నేర్పించలేక నేను మిమ్మల్ని అడగలేదు నేను మీకు చెప్పలేదు చెప్పండి మాస్టరు ఎందుకు ఖాళీ చేస్తున్నారు ఎందుకే ఉంది ఇదేనా నా సొంతిల్లా ఇల్లు గులాలకు ఇష్టం లేకపోయినా అద్దెకున్నాళ్ళకి ఇష్టం లేకపోయినా ఖాళీ చేసింది అద్దెకున్నా లేక ఖాళీ చేయమన్నారు చేస్తున్నాను అదే ఇల్లు గల వాళ్లే ఎందుకు ఖాళీ చేయమన్నారు అని మన జపాన్ హిందీ వింటున్నారు కదా
ఇల్లు ఖాళీ చేయమనికే ఇంకేమంటారు నేను మీతో చెప్పలేదు సర్లేరా సామాన్ సర్దుకోవా లేదు నేను ఇక్కడే ఉంటాను ఇక్కడ అవును ఈ కాలనీ నాకు బాగా నచ్చింది పైగా శాంతమతి గారు వెళ్ళొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు అంటే నువ్వు వెళ్తున్నావు నేను వెళ్ళడం లేదు సింపుల్ చీర చాలా బాగుంది ఎక్కడ కొన్నావు అమ్మాయి యాలం పాటలు కొన్నాను ఏం కావాలా వద్దు నీ పని నువ్వు కానిచ్చుకో చీర కనపడితే చాలు సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదు భూమే సూర్యుడి చుట్టూ తిరుగుతుందన్న విషయాన్ని చెప్పినందుకు కోపర్నికస్ను చంపేశారు ఎందుకు అనే ప్రశ్నతోనే కలిగిన శాస్త్రజ్ఞానం తరతరాలుగా మనం నమ్ముతున్న అభిప్రాయాల్ని తలకిందులు చేయొచ్చు అయినా ధైర్యంగా నిలబడి ఆ జ్ఞానాన్ని మానవాళికి అందించాలి యాపిల్ పండు చెట్టు మీద నుంచి పైకి వెళ్లిపోకుండా నేల మీదే ఎందుకు పడాలి అనే అనుమానం న్యూటన్కు వచ్చినందుకు భూమి ఆకర్షణ శక్తిని కనిపెట్టాడు ఐదేళ్ల కుర్రాడు 2+2=4 అంటే ఒప్పుకోలేదు ప్రకృతిలో ఏ రెండు వస్తువులు ఒకేలాగా ఉండనప్పుడు ఆ రెండింటినీ ఎలా కలుపుతావనే అనుమానం వచ్చినందుకు ఆ బాలుడు చాలా గొప్ప సైంటిస్ట్ అయ్యాడు అతను ఎవరు ఐన్స్టీన్ గుడ్ 2+2=4 2+2=3.999 to infinity, that is 4 అని ఐన్స్టైన్ నిరూపించి సాపేక్ష సిద్ధాంతాన్ని కనుక్కున్నాడు ఎందుకు అనే ఒక ప్రశ్న మాత్రం విశ్వ మానవాళికి ఉపకరిస్తుంది ఓకే ద రెస్ట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ మీకోసం ఎవరో వస్తే స్టడీ రూమ్ లో కూర్చోబెట్టాను ఓకే దీని ఆన్సర్ ఇదేనండి కరెక్టే చూసావా నేను చెప్పాను కదా ఏంట్రా బొత్తిగా నలిసి అయిపోయావు హలో నేను చూస్తే నా కంట్లో నలిసి ఉన్నట్టుందిరా 10 మంది అమ్మాయిలు ఉన్న కాలనీలో ఉంచి 1000 మంది అమ్మాయిలు ఉన్న కాలేజీలోకి వచ్చి పడ్డావు లక్కీ ఫెయిల్ అవరా ఈ ఛాన్స్ నాకెందుకు దొరకదు వేరే విధంగా ఆలోచించలేవా నువ్వు ఓకే జస్ట్ ఎ జోక్ ఆల్ రాంగ్ పీపుల్ గెట్ ది రైట్ థింగ్స్ కదా సరే వసంత వాళ్ళు ఎలా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు వసంతకి బంగారం లాంటి సంబంధం వచ్చిందని ఆనందంతో మురిసిపోతున్నారు సరే గాని పెళ్లి కొడుకు ఎవరిని అడగవే ఎవరు బాగా చదువుకున్నవాడు అందగాడు మంచి మంచి లక్షణాలు ఉన్నవాడు మిస్టర్ చంద్ర నేనే కంగ్రాచులేషన్స్ థాంక్యూ ఈ శుభ సందర్భంగా నా ఫ్రెండ్స్ ఈ రోజు నైట్ ఒక హాట్ పార్టీ ఇస్తున్నారు నువ్వు తప్పకుండా రావాలి నేను రాలేను పెళ్లికి తప్పకుండా వస్తాను